ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని చేస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సూచించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఆయన మంగళవారం ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సమస్యల తీవ్రతను బట్టి జనసంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో విధులను ఖర్చు చేయాలని సూచించారు. ఇబ్రహీంపట్నం మండలానికి 5 కోట్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. వీటిని సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణం కోసం వెచ్చించాలన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో మొత్తం 34 బూతులు ఉన్నాయని, ఒక్కో బూత్ కు సుమారు 15 లక్షల వరకు నిధుల సౌలభ్యం ఉంటుందన్నారు.